రైట్. ఏలూరులో సిచ్యువేషన్ ఆ రకంగా ఉంటే సెన్సిటివ్ ఏరియాగా చెప్పుకునేటటువంటి పల్నాడు జిల్లా గొడవలతో అట్టుడుకుతుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. అటు నరసరావుపేట లోక్సభతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకురపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఇక నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఇద్దరి ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇద్దరి ఇళ్లదారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. నేను ఏడే ఉంటా, ఈ కాడే ఉంటా, అదే కాళ్ళు బాగా ఉంటే తలక మట్టి కొండ దెబ్బ తగిలింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి అదనపు బలగాలు మోహరిస్తున్నాయి. పరిస్థితి ఇంకా అదుపులోకి రావడం లేదు. దాంతో ఇవాళ మళ్ళీ కేంద్ర బలగాలను ఈసీ రంగంలోకి దింపింది. అడుగడుగున పోలీసులను మోహరించింది. మరోవైపు రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుణ్ణి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు మాచర్లలోకి కొత్త వారిని అనుమతించడం లేదు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నగరంలోకి అనుమతిస్తున్నారు. మాచర్లలో బారికేట్లను పెట్టి తనిఖీలు చేస్తున్నారు. ఇక దాచేపల్లి మండలం మాధనిపాడులో ఉద్రిక్తత కొనసాగుతుండడంతో అధికారులు అదనపు బలగాలను చేరవేశారు. రైట్. పోలింగ్ రోజు నుంచి కూడా నరసరావుపేట తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడికిపోతుందని చెప్పుకోవచ్చు. రైట్. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం నరసరావుపేట ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శివ, పల్నాడుకి సంబంధించి ఎన్ని ఎలక్షన్స్ జరిగిన నాటి నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. దాడులు, ప్రతి దాడులతో ఇక్కడ పరిస్థితి మాత్రం తీవ్ర ఉద్రిక్తంగా మారిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా ఛాలెంజ్గా విసిరినటువంటి పరిస్థితి. నేను కనుక మనం చూసినట్టయితే మాత్రం ప్రతి చోట కూడా ఈ దాడులు అయితే మాత్రం తీవ్రంగా కూడా జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే నరసరావుపేటలో ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ మొన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలకు సంబంధించి మరి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు అయితే గోపిరెడ్డి శ్రీనివాసరావు ఇంటి ముందు ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. మన కెమెరామ్యాన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ఐరన్ ఫెన్సింగ్, అది పోలీసు బారికేడ్స్తో పాటుగా కూడా ఈ విధంగా కూడా ముళ్ళ కంచిని ఏర్పాటు చేయడం జరిగింది. బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. వచ్చే ఏదన్నా సరే టౌన్లో కనుక ఎంటర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఆ కారును కానీ ఆ వెహికల్ను కానీ పూర్తి స్థాయిలో కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వచ్చేవాళ్ళు ఎవరు అని కూడా నోట్ చేసుకున్న తర్వాతే ఇక్కడ నుంచి లోపలికి నరసరావుపేట టౌన్లోకి పంపిస్తున్నారు. మనం వచ్చే సందర్భంలో కూడా వెహికల్ను కూడా చెక్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటికి సంబంధించిన దృశ్యాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు అక్కడ ఏదైతే అక్కడ వైట్ దీనికి సంబంధించి కారు ఆగిందో అది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు. అక్కడ సంబంధించి పూర్తిగా కూడా పోలీసులు అయితే మాత్రం హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈరోజు ఎలక్షన్స్ రోజు కనుక జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి పునరావృతం కాకూడదని చూస్తూ ఉన్నారు. పోలీసులు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఇక్కడ జరిగినటువంటి
సంఘటనలు, దాడులు, ప్రతి దాడులు, దానికి తోడు కూడా ఈ వెహికల్ని ధ్వంసాలు చేయటం, కారుని ధ్వంసం చేయటం, అదేవిధంగా కూడా కారులను తగలబెట్టడం, ఇటువంటి ఈ చర్యలైతే ప్రధానంగా కూడా ఇక్కడ పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇటువంటి చర్యలు అయితే తీసుకున్నారు. ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎక్కడికక్కడ ఎవరిని రానివ్వకుండా కట్టుదిట్టంగా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడింది. మరి ఇటు పక్కనే మనం చూడవచ్చు ఇక్కడ ప్రధానంగా కూడా దీనికి పక్కన ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటికి సమీపంలోనే ఎవరైతే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి అరవింద్ బాబుకి సంబంధించినటువంటి హౌస్ కూడా ఉంది, అక్కడికి కూడా పూర్తిగా కూడా ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. హౌస్ అరెస్ట్ చేశారు, పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు అక్కడ తనిఖీలు నిర్వర్తిస్తున్న పరిస్థితి. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు ఎందుకు వచ్చారు ఏమిటి అనే దాని మీద కూడా పూర్తి ఆరా తీసిన తర్వాతనే సిటీలోకి పంపిస్తున్న పరిస్థితి కనపడింది. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుంటే నిన్న జరిగినటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో, కారంపూడిలో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎటువంటి పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి ఈ బ్రహ్మానందరెడ్డి కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడింది. అలాగే మొన్న జరిగినటువంటి బాంబు దాడులు జరిగినటువంటి తంగడి గ్రామంలో బాంబు దాడులు జరిగినటువంటి నేపథ్యంలో అది గురజాల నియోజకవర్గంలో జరిగింది. నిన్న కూడా కొత్త గణేష్పాడు సంబంధించి అక్కడ కూడా ఉద్రిక్తమైన పరిస్థితులు తలెత్తాయి. ఒకరికొకరు పరస్పరం దాడులు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి సంబంధించి ఎవరైతే గురజాల టీడీపీకి అభ్యర్థి అయినటువంటి ఎర్పతనేని శ్రీనివాసరావుని, అదేవిధంగా కూడా ఆయన ప్రత్యర్థి అయినటువంటి కాసు మహేష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ అయితే చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితిని మాత్రం ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈ పరిస్థితిని మాత్రం తీవ్రంగా కూడా పోలీస్ శాఖ అయితే పరిగణిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. కొంత సమాచారం ఉందనేటటువంటి వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తొచ్చాను. ఈ గురజాలలో సంబంధించి ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ అయితే చేశారు. ముఖ్యంగా ప్రధానంగా కూడా నిన్న గొడవలకి కారణమైనటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడింది. ఈ నిన్న జరిగినటువంటి గొడవలకి కారణం ఉంది అంటూ నర్సాపేటకు సంబంధించి, నర్సాపేటలో ఉన్న జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పోలీసులు ఇక్కడ జరుగుతున్న అంశాలను అధికారులు అయితే చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా గుంటూరు రేంజ్ ఐజీ అనేటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇక్కడికి వచ్చి ఆయన దగ్గరుండి కూడా ఇక్కడ శాంతి భద్రత పరిరక్షిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ఎస్పీ బిందు మాధవ్కు సంబంధించి బిందు మాధవ్తో కూడా ఆయన కలిసి ఇక్కడ శాంతి భద్రతలో ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. అలాగే ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్కి అదనంగా కూడా కేంద్ర బలగాలు కూడా తీసుకురావడం జరిగింది. కేంద్ర బలగాలకు సంబంధించి కేంద్ర బలగాలు బెటాలియన్ అయితే దిగింది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొల్పాలి అనేటువంటి ఒక అంశంతోనే ఇక్కడ ప్రధానంగా కూడా పోలీసులు అయితే మాత్రం చాలా ఇక్కడ పరిస్థితిని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ ఎక్కడికప్పుడు కూడా అంచనా వేస్తున్నారు ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడికి తరలి వస్తున్నారా, వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా విధ్వంసాలకు పాడుపడే అవకాశం ఉందా అనే దాని మీద కూడా ఇంటెలిజెన్స్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంటెలిజెన్సీ ఎస్బీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా కూడా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పల్నాడు ప్రాంతంలో మరొక సంఘటనలు పునరావృతం కాకూడదని చూస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ గురజాలకు సంబంధించి గురజాలలో మాత్రం ఇక్కడ మాదినపాడులో మాత్రం వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రాళ్లు రూకున్నారు, అదేవిధంగా కూడా కర్రలతో దాడి చేసుకున్నారు. దీన్ని కూడా వాళ్ళు సీరియస్గా పరిగణిస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే గ్రామాల్లో కూడా శాంతి భద్రతను పరీక్షించవలసిన బాధ్యత మాత్రం పోలీసుల మీద. ఇక్కడ నర్సాపేటకు సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం తీవ్రంగా వాళ్ళైతే ఆవేదన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ జరిగిన సంఘటన మూలాన తమను ఊళ్ళోకి తిరగటానికి స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాం. అదేవిధంగా కూడా ఇక్కడ ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ప్రజెంటు ఈ వీటిని అయితే బారికేడ్లు ఏర్పాటు చేశారు, తమని కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని వాళ్ళైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పల్నాడు ప్రాంతానికి సంబంధించి
తొలి నుంచి కూడా పల్నాడు జిల్లా కొంత సెన్సిటివ్ ప్లేస్ అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది, ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి దాడులు జరిగే అవకాశం ఉందనేటటువంటి నివేదిక కూడా వచ్చిందనేటటువంటి వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఎన్నికల సమయం నుంచి ఎన్నికలైపోయిన 48 గంటలైనా కూడా ఇంత తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్నాయి కదా, ఏంటి వీటిని నివారించడంలో ఎన్నికల కమిషన్ కొంత విఫలమైంది అనుకోవాలా, పోలీస్ శాఖ ఏం చెప్తోంది? అంటే యాక్చువల్గా అయితే ఎలక్షన్స్ జరిగేటువంటి సందర్భంలో మాత్రం పూర్తిగా కూడా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కాదు, సెన్సిటివ్గా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలుగా కూడా ప్రధానంగా ఇక్కడ ఏదైతే మాచర్ల, గురజాల, అదేవిధంగా కూడా నర్సరావుపేట, అటు పెదకూరపాడు, ఈ 4 నియోజకవర్గాలను కూడా అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలుగా కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తంలో 11 సమస్యాత్మక నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 4 వచ్చేసి ఈ పల్నాడు ప్రాంతం అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ అదనపు పలకాలను అయితే పంపించడం జరిగింది, కానీ కావాల్సిన దానికన్నా కూడా ఫోర్స్ తక్కువగా ఉండటంతో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈ పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉండటంతో కూడా ఇక్కడ విజృంభించే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఎలక్షన్స్ జరిగిన మరుసటి రోజు నుంచి అంతగా కూడా ఇక్కడ యాక్టివ్గా ఉండరు, కానీ ఈసారి మాత్రం దానికి రివర్స్లో జరిగిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా. ఎందుకంటే ఇక్కడ పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రధాన పార్టీలకు చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొక పార్టీ వేరే పార్టీ మీద కూడా దాడులకు తెగబడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అది కొత్తగా ఈ సంబంధించి కొత్త గణేష్ పాడు కానీ అక్కడ తంగడి కానీ మరి ఇక్కడ జరిగినటువంటి దొండపాడు కానీ ఇటువంటి సంఘటనలు అయితే ఒక రకంగా చెప్పాలంటే జనాలను అందరినీ కూడా భయభ్రాంతులకు లోన్ చేసి ప్రతి చోట కూడా ముఖ్యంగా తంగడి ప్రాంతానికి సంబంధించి తంగడి ప్రాంతంలో మాత్రం పెట్రోల్ బాంబులతో కూడా జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవైతే గతంలో ఎప్పుడు కూడా పల్నాడు ప్రాంతంలో అయితే జరగలేదు, కానీ ఈసారి మాత్రం అటువంటి వాయువు కూడా జరగడంతో కూడా ఒక్కసారిగా కూడా పోలీసులు అయితే మాత్రం ఉలిక్కిపడిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కావాల్సినంత మందిని సమకూర్చలేదు అని చెప్పి పోలీసుల మీద అయితే అధికారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే మాత్రం వాళ్ళు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేంద్ర బలగాల్ని రప్పించినప్పటికీ కూడా వాళ్ళు తగినంతగా లేకపోయారు. ఇదే ఇక్కడ ఉన్న నర్సరావుపేట ప్రజెంట్ నేను ఉన్నటువంటి నర్సరావుపేటను కనుక చూసుకున్నట్లయితే నర్సరావుపేటకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీదకి ఒక్కసారిగా కూడా దాడి చేసినటువంటి క్రమంలో అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా అక్కడ ప్రధానంగా అక్కడ మామూలుగా లాడ్జ్ ఛార్జ్ చేసినా కూడా అక్కడ పరిస్థితి రాకపోవడంతో కంట్రోల్లోకి రాకపోవడంతో టీర్ గ్యాస్ ఉపయోగించారు, అదేవిధంగా కూడా రబ్బర్ బుల్లెట్లు కూడా ఉపయోగించిన పరిస్థితి అయితే కనపడింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత పొలిటికల్గా కూడా ఎంత హీట్ వేవ్స్ ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. ప్రతి వాళ్ళు కూడా నిన్న జరిగినటువంటి కారంపూడిలో జరిగినటువంటి ఘటనలు కనుక చూసుకున్నట్లయితే ఒక స్వైర విహారం చేసుకున్నారు, రాడ్లతోనూ కర్రలతోనూ కూడా స్వైర విహారం చేసుకున్న పరిస్థితి అయితే కనపడింది. ఇది వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అయిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే పోలీసులు మాత్రం దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈసీకి సంబంధించి ఈసీకి కూడా ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా కూడా ఈసీతో పాటుగా కూడా పోలీసులు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈసీ చెప్పినటువంటి క్రమంలో ప్రధానంగా కూడా పోలీసులు అయితే మాత్రం చాలా దీన్ని మాత్రం ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఇక్కడికి ఐజీ రావడం, సర్వశేష్ త్రిపాఠి రావడం, ఎస్పీ అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అదనపు బలగాలను రప్పించారు. ఎక్కడికక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీకి ఈ 3 నియోజకవర్గాల్లో అంటే నర్సరావుపేట, గురజాల, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మాచర్ల, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే అక్కడ హీట్ వేవ్స్ని తగ్గించడానికి, అదేవిధంగా కూడా ఆయనతో పాటు ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో దాడులకు పాల్పడినటువంటి వారిని కూడా గుర్తించడం జరిగింది. గుర్తించి వాళ్ళనైతే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు అయితే మాత్రం చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ రోజు నుంచి మాత్రం ఖచ్చితంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు మాత్రం పోలీసులు ప్రయత్నిస్తున్నారు పల్నాడు ప్రాంతంలోని చెప్పుకోవచ్చు శివ. అలాగే రవికృష్ణ, తీవ్ర భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి పోలింగ్ సందర్భంగా, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ పెట్రోల్ బాంబులు విసరడాలు, వెహికల్స్ని తగలబెట్టడాలు, ఏకంగా వీధుల గుండా అందరూ కూడా పరిగెట్టించడాలు కూడా ఆ రకమైనటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కదా. ఏంటి పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదైంది, ప్రజలు ఏమంటున్నారు, ప్రజల వెర్షన్ ఏ రకంగా ఉంది?
అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం గతం కన్నా కూడా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ 82% అనేది రావడం జరిగింది. వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ నేతలకైతే మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఒక పార్టీ వాళ్ళకి మరొక పార్టీ వాళ్ళకైతే ఇక్కడ ఉన్నటువంటి ఏది హై పర్సంటేజ్ ఎక్కువగా రావడం మాత్రం వీళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి, సర్వేలు కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో ఒకళ్ళకొకళ్ళు తామే విజయం సాధిస్తాం, తామే విజయం సాధిస్తాం అన్నటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయారు. అలా కాకుండా కూడా వీళ్ళు ఒకళ్ళ ఈ దాడులు జరగడానికి ప్రధానంగా కూడా వీళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్గా కూడా వీళ్ళు ఉపయోగించేటువంటి మైండ్ సెట్ అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ తమతో పాటు తిరిగిన వాళ్ళు తాను ఓడిపోతే ఎదురు పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవుతారేమనే ఉద్దేశంతో వాళ్ళని తమతో పాటు తిప్పుకుంటూ, వాళ్ళ మీద కేసులు పడే విధంగా కూడా చూస్తూ, వాళ్ళని భవిష్యత్తులో తాము ఓడిపోయినప్పటికీ కూడా తనతో పాటే ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా దాడులు చేపిస్తున్నారని ఒక వెర్షన్లో అయితే సాగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న మనం కనుక చూసుకున్నట్టయితే కారంపూడికి సంబంధించి ఇష్యూ కనుక చూసుకున్నట్లయితే ఒకేసారిగా కూడా వందలాది మంది రావటం, ఎవరు కనపడితే వాళ్ళ మీద దాడి చేయటం అనేది జరిగింది. ఇది ఒక రకంగా కూడా సినిమాల్లో కూడా చూడనటువంటి స్థాయిలో కూడా జరిగింది. సినిమా కన్నా కూడా ఎక్కువగా జరిగినట్టుగా ఇప్పుడు మనం చూసినటువంటి ఈ అరవింద సమేత పిక్చర్స్లో జరిగినటువంటి విధంగా కూడా మొట్టమొదటి సీన్స్ లాగా కూడా జరిగిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అదేవిధంగా కూడా కొత్త గణేషన్ పాడులో కూడా జరిగినటువంటి సంఘటనలు కనుక చూసుకున్నట్లయితే అక్కడ కూడా అదేవిధంగా కూడా పరస్పరం కూడా దాడులు చేసుకుని తెగబట్టము. పోలీసులు వచ్చినా కూడా పోలీసులు కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అదేవిధంగా వాళ్ళకి పోలీసులను కూడా పక్కకు నెట్టేసి ఎవరు టార్గెట్ చేసినటువంటి నాయకుడు ఎమ్మెల్యే అనేటువంటి ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవరి మీదైనా దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది అని తెలుసుకున్నటువంటి ఈ పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా నిన్న ఈసీకి కంప్లైంట్ కూడా ఇచ్చాడు అంబటి రాంబాబు, మంత్రి అంబటి రాంబాబు ఈసీ కంప్లైంట్ ఇచ్చాడు. వీళ్ళు ఎవరైతే ఈ రిగ్గింగ్ పాల్పడ్డారో అదేవిధంగా కూడా పోలీసులు కూడా తమకి సహకరించట్లేదు, ఈ టీడీపీకి సంబంధించిన నాయకులకు సహకరిస్తున్నారు, వాళ్ళు దాడులు చేస్తున్నా పట్టించుకోవట్లేదని ఒక వెర్షన్ అయితే తన వెర్షన్ తాను వెళ్ళి ఈసీకి దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కానివ్వండి, ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులు కానివ్వండి, వార్తలు వివిధ మాధ్యమాల్లో వచ్చిన వార్తలు కానీ, దీని ద్వారా ఏంటంటే ఈ రోజుకు మాత్రం కంపల్సరీగా కూడా ఇవాళ నుంచి పల్నాడు ఏరియాలో ప్రశాంతత వాతావరణం నెలకొల్పాలని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడైతే ప్రత్యేకంగా నిఘా పెట్టారు, ఎక్కడికక్కడ మాత్రం వచ్చేటువంటి వెహికల్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ శాంతి నెలకొల్పడానికి ట్రై చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ రవికృష్ణ. అది పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ పూర్తయి 48 గంటలైనా కూడా అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం అనంతపురం